మన తెలుగు గడ్డ నుండి క్రికెట్ మీదకి అంటే మక్కువతోటి చాలామంది కష్టపడి వాళ్ళు భారతదేశ ప్రజలు గర్వించేలాగా ఆడారు కూడా. అందులో ఎంఎల్ జైసింహ ఒకరు, మన హైదరాబాద్లోనే ఉండి హైదరాబాద్కి ఆడి చాలా అంటే చాలా స్టైలిష్ ప్లేయర్గా పేరు తెచ్చుకున్నారు. మోద్గనహల్లి లక్ష్మీనరసు జైసింహ 39 మార్చి 3వ తేదీన సికింద్రాబాద్లో జన్మించారు. రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ అయిన జయసింహకి ఫీల్డ్ లోపల బయట కూడా అరుదైన స్టైల్కి గొప్ప పేరు. మంచి స్టేట్మెంట్ స్వెటర్ వేసుకుని ఉండేవాళ్ళు. అలాగే ఇక్కడ మీడియం పేస్ బౌలర్ అయిన జయసింహ ఇండియన్ టీంలో ఎక్కువ బౌలింగ్లో ఓపెనింగ్ చేసి ఆఫ్ బ్రేక్ బాల్స్, ఆఫ్ కట్టర్స్ కూడా వేస్తూ ఉండేవాడు. జయసింహకి ఫీల్డింగ్లో కూడా చాలా మంచి పేరు ఉంది, నాజుగ్గా ఉండడం, అతను అరుదైన డ్రెస్సింగ్ స్టైల్. అలాగే ఇక్కడ మొహాన్ని అందంగా మెయింటైన్ చేస్తూ ఉండడం, షర్ట్ మీద స్కార్ఫ్ ఇలా కట్టుకొని, దానివల్ల జయసింహకి ఇండియన్ క్రికెట్లో ఒక కల్టివేటెడ్ స్టైలిస్ట్ అనేలాగా కూడా చేశారన్నమాట. జయసింహ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 15 ఏళ్లకి 54-55లో జరిగిన రంజీ ట్రోఫీలో హైదరాబాద్ తరఫున ఆంధ్రప్రదేశ్తో ఆడారు. ఆ మ్యాచ్లో 90 రన్లు చేశారు, 51 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశారు. ఆ తర్వాత అప్పటికే మంచి టీమ్స్గా పేరున్న మైసూర్, మద్రాసుతో 2 సీజన్లు ఆడి చెరొక సీజన్లో 2 సెంచరీస్ చేశారు. ఒకే సీజన్లో రంజీ మ్యాచెస్లో 20 వికెట్లు తీయడంతో 59లో ఇండియా ఇంగ్లాండ్కి వెళ్లాల్సిన టూర్లో జయసింహకి చోటు దొరికింది. జయసింహ లార్డ్స్లో ఆడిన ఈ టెస్ట్ మ్యాచ్లో ఘోరంగా ఆడారు, కానీ ఆ తర్వాత ఆడిన 2 టెస్ట్ మ్యాచ్లో జయసింహ మెరిశారు. కలకత్తాలో అంటే ఇప్పటి కోల్కతాలో ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్ టెస్ట్ మ్యాచ్లో మొదటి రోజు చివరిలో క్రీస్లోకి వచ్చారు జయసింహ. 2వ రోజు 20 రన్స్ తీసి నాట్అవుట్గా నిలిచారు. 3వ రోజు కూడా బ్యాటింగ్ చేసి జయసింహ 4వ రోజు 59 పరుగులు చేశారు. ఆ తర్వాత చివరి రోజు 74 రన్స్ చేసి అవుట్ అయ్యారు. ఈ రకంగా టెస్ట్ మ్యాచ్ ఆడిన అన్ని రోజులు ఆడిన బ్యాట్స్మెన్గా జయసింహ పేరు తెచ్చుకున్నారు. 7 ఏళ్ల తర్వాత కాన్పూర్లో పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో రోజంతా బ్యాటింగ్ చేసి కేవలం 54 పరుగులు మాత్రమే చేశారు. 505 నిమిషాల్లో 99 రన్స్ చేసిన ఈ ఇన్నింగ్స్లో జయసింహ సెంచరీ కోసం 1 రన్ తీస్తూ వికెట్ కోల్పోయారు. అప్పుడు ఇండియన్ టీంలో ఓపెనర్గా ఉన్న పంకజ్ రాయ్ తన కెరియర్ చివరి దశలో ఆడడంతో జయసింహ మిడిల్ ఆర్డర్ దాటుకొని ఓపెనింగ్ బ్యాట్స్మెన్ స్థానంలో కూడా ఎదిగారు. ఆ తర్వాత జయసింహ కెరియర్ ఊపందుకుంది. 61, 62, 63, 64లో ఇంగ్లాండ్లో జరిగిన టెస్ట్ మ్యాచెస్లో సెంచరీలు కొట్టారు. ఆ తర్వాత 64, 65 సిలోన్లో అంటే ఇప్పుడున్న శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో 134 పరుగులు చేశారు. 63, 64లో ఇంగ్లాండ్తో జరిగిన సిరీస్లో జయసింహ 444 పరుగులు చేశారు, అంటే 444 పరుగులు చేశారు. ఆ తర్వాత 65లో హైదరాబాద్ తరఫున ఆడిన జయసింహ ఏకంగా 713 రన్లు చేశారు ఆ సీజన్లో. ఏదైనా కూడా టెస్ట్ మ్యాచెస్లో మొత్తం మీద అతని పర్ఫార్మెన్స్ సరిగ్గా లేకపోవడంతో ఇండియన్ టీంలో స్థానం కోల్పోయారు. అంటే చివరి దశలో యావరేజ్ కొంచెం తగ్గుతూ వచ్చింది, కాస్త ఇన్కన్సిస్టెంట్గా అవుతూ వచ్చారు. 67, 68లో ఇండియా ఇన్న ఆస్ట్రేలియా టూర్లో జయసింహకి చోటు దొక్కలేదు. కానీ చందుబోర్డే, బిఎస్ చంద్రశేఖర్ గాయాలు పాలవడంతో, మిగిలిన వాళ్ళు ఫామ్లో లేకపోవడంతో మళ్ళీ జేమియా ఆజావ్ అని చెప్పేసి అందరడంతో జయసింహ టీంలోకి వచ్చారు. నేరుగా 3వ టెస్ట్ మ్యాచ్కి వెళ్ళి మొదటి ఇన్నింగ్స్లో 74, 2వ ఇన్నింగ్స్లో 101 పరుగులు చేసి ఇక్కడ గెలవదనుకున్న మ్యాచ్ని గెలిపించారు. ఆ తర్వాత ఏ టెస్ట్ మ్యాచ్లో కూడా 25 రన్స్ కన్నా ఎక్కువ తీరేది. విషయం ఏంటంటే జయసింహ చేసిన 3 సెంచరీలు సిరీస్లో జరిగిన 3 టెస్ట్ మ్యాచ్ల్లోనే చేయబడ్డాయి, అంటే 3వ టెస్ట్ మ్యాచ్లో చేయబడ్డాయి. ఇన్ఫాక్ట్ 3 సిరీస్లో చేశారు, 3rd టెస్ట్ మ్యాచ్లోనే సెంచరీలు కొట్టారు అనుకుంటున్న 3 సెంచరీలు. 70, 71లో జరిగిన వెస్టిండీస్ సిరీస్ జయసింహ ఆడిన ఆఖరి సిరీస్. పోర్ట్ ఆఫ్ స్పెయిన్లో జరిగిన ఆఖరి ఇన్నింగ్స్లో గంటసేపు ఆడి 23 పరుగులు చేశారు. సునీల్ గవాస్కర్ మ్యాచ్ గెలవడానికి జయసింహ సహాయపడ్డారు. 77, 78లో అలాగే 80, 81లో సెలెక్టర్గా బాధ్యతను నిర్వహించారు. 85, 86లో శ్రీలంకలో ఇండియా వెళ్ళిన టూర్లో మేనేజ్మెంట్ వ్యవహారాలు చూసుకున్నారు. కొంతకాలం టీవీ కామెంటేటర్గా కూడా పనిచేశారు. 87లో జరిగిన వరల్డ్ కప్లో కూడా కామెంటేటర్గా వ్యవహరించారు. అతని ఇద్దరు కొడుకులు విద్యుత్ జయసింహ, వివేక్ జయసింహలు కూడా ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఆడారు. 6వ జూలై 1999లో సికింద్రాబాద్ సైనిక్పూరిలో క్యాన్సర్తో బాధపడి జయసింహ మరణించారు. జయసింహని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకున్న క్రికెటర్లో లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ ఒకటి. తన స్టైల్, తన ఆట తీరు అన్నీ కూడా చాలా చాలా బాగా ఇన్స్పైర్ చేశాయి. వివిఎస్ లక్ష్మణ్కి మొట్టమొదటి ఇన్స్పిరేషన్ ఇచ్చింది కూడా జయసింహ. అజరుద్దీన్ ఒక సిరీస్లో బ్యాటింగ్ సరిగా రావట్లేదు ఏంటి అనుకుంటే కనుక రిటైర్ అయిపోయి, ఇన్ఫాక్ట్ ఒక పార్టీలో కొంచెం హైగా ఉండి కూడా తన టెక్నిక్లో ప్రాబ్లం ఏంటో వెరిఫై చేసి తనకు ఒక క్లాస్ లాంటిది ఇచ్చారు. ఆ తర్వాత నెక్స్ట్ మ్యాచ్ అజరుద్దీన్ చాలా బాగా టెక్నిక్ రెక్టిఫై చేసుకుంటూ, ఆ క్రికెటింగ్ జీనియస్, ఆ వెరీ జోవియల్ పర్సన్ జయసింహ మీద ఒక బుక్ కూడా రాసింది, ప్లే మై వే అని చెప్పేసి ఇక్కడ. అండ్ చాలా చాలా మంచి బుక్ అది. అండ్ జయసింహ ఇస్ అ బ్యూటిఫుల్ వండర్ఫుల్ క్రికెటర్ అండ్ అ వెరీ నైస్ పర్సన్ కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్.